దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడై ఉన్నావు అనిచి మన దేవుని స్తుతిద్దాం. వాక్యం యెషయా 37:16. యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. వాక్య ధ్యానం. యెహోవా దేవుడు కరుణాపీఠము మీద నుండి, శాసనములు గల మందసము మీద నుండి, రెండు కెరూబుల మధ్య నుండి సమస్తమును తెలియజెప్తూ ఉన్నాడు. మన దేవుడైన యెహోవా నిత్యుడు, సర్వశక్తుడు, భూమి ఆకాశాలను సృజించినవాడు, అద్వితీయుడు. సకల రాజ్యాలు ఆయన వశంలో ఉన్నాయి. నశించిపోవుటకు ఆయన మనుషులు చేసిన రాయి కాదు, కర్ర కాదు. ప్రార్థన. ఇశ్రాయేలీల దేవా, మీకు వందనాలు. సమస్త సృష్టిని మీరు కలుగజేసి ఉన్నారు. శాశ్వతుడైన మిమ్మల్ని విడిచి నశించిపోయే వాటిపై మేము దృష్టి పెట్టి ఉన్నాము. మమ్మల్ని నాశన మార్గం వైపు నడిపించుచున్న సాతానుని గద్దించి మమ్మల్ని మీ రెక్కల మాటను దాచమని ప్రభువైన యేసునామం పేరుతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.